నిన్నే సంక్షేమ పథకాన్ని వ్యతిరేకిస్తున్నాను. నేను ఎప్పుడు వ్యతిరేకించలే, నేను ఏ సంక్షేమ పథకాన్ని వ్యతిరేకించలేదు. నేను గొప్ప చెప్పిన అసెంబ్లీ వేదిక మీద చెప్పిన, ఇవాళ కౌన్సిల్లో చెప్పిన, ఇవాళ అక్కడక్కడ ఉపన్యాసాలు కూడా చెప్తున్నా. నేను ఎప్పుడు వ్యతిరేకించిన ఏం వ్యతిరేకించిన, మీరు రైతు బంధు ఇస్తున్నారు సంతోషం. రైతు బంధును 100 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టులకు ఇయ్యొద్దన్న, నేను ఇన్కమ్ ట్యాక్స్ కట్టులకు ఇయ్యకండి తప్ప ఇదేమన్నా. రైతు బంధు స్కీమ్ వ్యతిరేకించలే. నువ్వు 5000 కాకపోతే చిన్నలకు 6000 రూపాయలు బాధ లేదు, కానీ రైతు బంధు పేదలకు ఇవ్వండి, ఉన్నలకు ఇవ్వకండి. వాళ్ళు వ్యవసాయం చేయరు. ఒక్కొక్కసారి కొన్ని ఇలా వినోద్ కుమార్ గారు డిస్కస్ చేసినాం, ఒక్కసారి కాదు 10 సార్లు డిస్కస్ చేసినాం. 3% ఉన్న వాళ్ళు 5% అని మాట్లాడతారండి, కానీ దున్నని గుట్టలకు దున్నని కంచెలకు కళ్ళ ముందే బెంజికార్లు పోయి 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు తీసుకుంటే ఆ ఉన్న ఊర్ల ప్రజలకు కన్నీళ్ళు వస్తాయి. అయ్యో మళ్ళా మా దొరకే వచ్చినాయి కదా పైసలు, పెద్దలకే వచ్చినాయి కదా పైసలు, భూమి లేనిలోకి రాలేదని చెప్పి భావన ఉంటుంది. ఆ భూమి లేని వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా ఫీల్ అవుతారని చెప్పి చెప్పిన మాట వాస్తవం తప్ప అదేమన్నా.